పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి కలిసి నటించిన టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు గత ఏడాది నుంచి ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా మాస్ యాక్షన్ సినిమాలు ఇష్టపడే చాలా మంది ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా సంక్రాంతికి కూడా రావాల్సింది కానీ మిగతా సినిమాల కారణంగా అలాగే ఏపీలో టికెట్ల రేట్లు తక్కువ ఉండడంతో వాయిదా పడ్డ విషయం తెలిసిందే ఇక ఇప్పుడు ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేయబోతున్నట్టుగా ఒక క్లారిటీ ఇచ్చేశారు ఇక మలయాళంలో మంచి విజయాన్ని అందుకున్న అయ్యప్పనం కోశ్యం సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాపై అంచనాలైతే గట్టిగా ఉన్నాయి అంతేకాకుండా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు మాటలు అందిస్తుండడం మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఇక ఇప్పటికే టమన్ కూడా ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేలాగా మంచి మ్యూజిక్ అందించాడు యూట్యూబ్లో విడుదలైన పాటలన్నీ కూడా మంచి టాక్ సొంతం చేసుకున్నాయి కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్ లో రూపొందిస్తున్నారు ఇక ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ విషయంలో అయితే నిర్మాత నాగవంశీ చాలా చురుగ్గా ఎప్పటికప్పుడు స్పందిస్తుండడం విశేషం ఇప్పటికే ఈ సినిమాపై చాలా అప్డేట్స్ ఇచ్చినట్టుగా చెప్పిన నిర్మాత నాగవంశీ ఇక నెక్స్ట్ అయితే డైరెక్ట్గా టైలర్ విడుదల చేయబోతున్నట్టుగా క్లారిటీ ఇచ్చారు అంతేకాకుండా మొదటిసారి హిందీలో పవన్ కళ్యాణ్ సినిమాలు భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నట్టుగా ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు ఇదివరకే పుష్ప సినిమా హిందీలో మంచి విజయాన్ని అందుకుని టాలీవుడ్ స్టామినా ఏంటో మరోసారి నిరూపించింది ఇక ఈరోజు కిలాడి సినిమా కూడా తెలుగులోనే కాకుండా హిందీలో కూడా భారీగా విడుదల చేశారు ఇక ఇప్పుడు నాయక్ సినిమాని కూడా హిందీ మార్కెట్లోకి తీసుకువెళ్లబోతున్నట్టుగా క్లారిటీ ఇచ్చారు ఇక తప్పకుండా ఈ సినిమా అక్కడ కూడా మంచి వసూలు అందుకుంటుందని నిర్మాతలు నమ్ముతున్నారు ఎందుకంటే ఈ సినిమాలో మరో పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు రానా దగ్గుబాటి ఇదివరకే హిందీ ఆడియన్స్ కు బాగా తెలుసు అతను నటించిన బాహుబలి సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అంతేకాకుండా రానా దగ్గుబాటి అప్పుడప్పుడు మంచి అవకాశాలు వచ్చినప్పుడు హిందీలో కూడా నటించే ప్రయత్నం చేస్తున్నాడు ఇక పవన్ కళ్యాణ్ చేసిన చాలా సినిమాలు హిందీలో డబ్ చేసి రిలీజ్ చేయగా యూట్యూబ్లో అయితే వందల మిలియన్ల వ్యూస్ అందుకున్నాయి ఇక ఇప్పుడు రానాయక్ సినిమాలను అదే నమ్మకంతో బాలీవుడ్ వెండితెరపై ప్రెజెంట్ ప్రజెంట్ చేయబోతున్నారు మరి సినిమా అక్కడ ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి మరి